మాస్టర్ మైండ్స్ నంబర్ 1 ఫర్ సిఏ సమర్పించు యువ సంగీతానికి రాళ్ళైనా కరుగుతాయి అంటారు ప్రాణాలను కబలించే క్యాన్సర్ రణాలు సైతం సంగీతంతో కరిగిపోతాయంటోంది కేరళకు చెందిన ఓ సంగీత కళాకారిణి అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల వైద్య విధానాల్లో దాదాపు 6 దశాబ్దాల క్రితమే సంగీతాన్ని ఓ భాగం చేశారు మన దేశ సంప్రదాయ హిందుస్థానీ కర్ణాటక సంగీతాలు ఆ దేశాల్లో క్యాన్సర్ చికిత్సకు దోహదపడుతున్నాయి ఆ విధానాలకు మన దేశంలోనూ ప్రాధాన్యం పెంచే దిశగా కృషి చేస్తోంది సంగీత కళాకారిణి వైద్యురాలైన తారా రాజేంద్రన్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ 60 ఏళ్ల మహిళకు ఆ మహమ్మారి నుంచి కోలుకోవడంలో సంగీతం ఎంతో దోహదపడింది లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతున్న ఆ మహిళ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా సంగీతం వింటూ చికిత్స తీసుకునేది పాతకాలపు టేప్ రికార్డర్లో చిట్టిబాబు రూపొందించిన అలనాటి సంగీత ఆణి ముత్యాలు వింటూ సేద తీరేది క్యాన్సర్ పై పోరాటంలో ఓడిపోయిన మానసిక ధైర్యం కోల్పోకుండా ఆమెను కాపాడింది మాత్రం సంగీతమే మనిషి జీవితంలో సంగీతం పాత్ర ఏమిటో అప్పుడే అర్థమైంది ఆ మహిళ మనవరాలు తారా రాజేంద్రన్ కు అలా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి క్యాన్సర్ చికిత్సలో ఆ సంగీతాన్ని సాధనంగా వాడుకుంటోంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వారికి సంగీతం ద్వారా పరిష్కార మార్గాలు చూపుతోంది మన దేశంలోని చికిత్స విధానాలలో మ్యూజిక్ థెరపీ ప్రాధాన్యం పెంచేందుకు కృషి చేస్తోంది స్ట్రింగ్స్ పేరుతో ఆన్లైన్ వేదికగా తారా ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది ఓ వినూత్న వాద్య పరికరాన్ని వినియోగించి చేసే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ థెరపీని ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రచారం చేస్తోంది పలు రాగాలు ఆలపించి మనోధైర్యంతో మహమ్మారిని నయం చేసే చికిత్సలు పొందేలా ప్రోత్సహిస్తోంది ఆ రాగాలను ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ కోసం సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తోంది శారదే కరుణానిధి సకలానవాంబ సదా జరానిధి సకలానవాంబ సదా జరాన్ శారదే కరుణానిధి సకలానవాంబ సదా దివ గీత వైభవ పూరితాఖిల దిక్తతి శారదే కరుణానిధి సకలానవాంబ సదా జనీసుధ గఢముద్రికే కాష్టవాస్తహి వర్ణరే చతురునరాఖజ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఒంట్లోకి రేడియేషన్ పంపిస్తారు
ఫలితంగా రోగులు ఎంతో కుంగుబాటుకు లోనవుతారు. దాని నుంచి బయటపడటంలో సంగీతం పాత్ర ఎంతో కీలకం. నాడి సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా సంగీతం ఊరటనిస్తుందని చెప్తోంది తార. ఆసుపత్రుల్లోని వెయిటింగ్ హాల్స్, ఆపరేషన్ థియేటర్లు, కీమోథెరపీ చేసే గదుల్లో నిరంతరం సంగీతం వినిపించేలా ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలుంటాయంటోంది. शरदिंदु सुंदर वदने विमले सरस्वती अंब सरस्वती सरिदेसि गनुर गुणचाले सरदं विद्यालोले सदा सुशीले सामज कुंभस्थर युगले सकले सकल साम्राज्य प्रदगर धृत पुस्तक जाहले ఓ వాద్య పరికరం వాయించటం, ఓ పాట వినడం మ్యూజిక్ థెరపీ కాదని చెప్తోంది తార. నిత్యం రోగులు, చికిత్సలు, మందులతో ఒత్తిడికి గురయ్యే వైద్యులు, మత్తు మందు నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది కూడా సంగీతం వినడం మంచి ఫలితాలను ఇస్తుందంటోంది. మన దేశంలో వైద్య విద్యలో సంగీత చికిత్స ప్రస్తావన లేకపోవడం ఆ దిశలో వెనకబడడానికి ప్రధాన కారణంగా భావిస్తోంది తార. ప్రస్తుతం అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేస్తోంది తారా రాజేంద్రన్. భారతీయ సంప్రదాయ సంగీతం పాత్రను మన దేశ వైద్యంలో పెంపొందించడంపైనే పరిశోధన కొనసాగిస్తోంది. రోజులో సింహ భాగం తన పరిశోధనల కోసమే కేటాయిస్తోంది. ఆ పరిశోధనల కోసం భారత వైద్య పరిశోధన కౌన్సిల్ ICMR నుంచి నిధులు సైతం పొందింది. చేసిన తార 5 ఏళ్ల ప్రాయంలోనే సంప్రదాయ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ వయసులోనే వీణ వాయించడం నేర్చుకుంది. MBBS చివరి ఏడాదిలో 2 నెలల స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసింది. ఆ సమయంలోనే క్యాన్సర్ చికిత్సలో సంగీతం పాత్ర తెలుసుకున్నానని అంటోంది తారా.